ఆచారాల విషయానికొస్తే ఖచ్చితంగా ఎంపికలున్నాయి. కానీ నేను చేసే ఆచారమే నువ్వు కూడా పాటించాలా అంటే అలాంటిదేమీ లేదు. లోపాలతో పాటుగా అందులో ఉన్న మంచిని వదిలేయకండి. మనం అందులో ఏది అవినీతో చూడగలగాలి. ఇవాల్టి నా ప్రశ్న ఏంటంటే, నేడు మనం ఉంటున్న ప్రపంచంలో ప్రయాణించేందుకు ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి, అటు ఆధ్యాత్మికంగా ఇటు మతపరంగా. కానీ ఒక మిలేనియల్ గా నాకు అయోమయంగా అనిపించేదేంటంటే, ఈ రోజుల్లో కూడా ఈ ఆచారాల్ని పాటించడం సరైనదేనా అని నాకు అనిపిస్తుంది. చూడండి, మీరు ఒక మిలేనియల్ అయ్యుండొచ్చు, కానీ ఎన్నుకునే స్వేచ్ఛ కేవలం ఈ దేశంలో మాత్రమే ఉందని మీరు తెలుసుకోవాలి. ప్రపంచంలోని ఎన్నో ఇతర దేశాల్లో మీరు కనుక నాకు ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది అంటే సాధారణంగా మిమ్మల్ని చంపేస్తారు. అది జరగకపోతే మిమ్మల్ని వేధిస్తారు, అనేక రకాలుగా వేధిస్తారు. ఈ దేశంలో మీకు ఎంచుకునే స్వేచ్ఛ ఉంది, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకు సవరణలు ఇంకా మార్పులు చేయడానికి వీలు లేనటువంటి మతపరమైన ఒక నియమావళి లేదు. ఇక్కడ మనకెన్నో గ్రంథాలున్నాయి, వాటికి సవరణలు చేయొచ్చు, వాటిపై చర్చించవచ్చు, వాటి గురించి ఏదో ఒకటి చేయొచ్చు. ఇక ఆచారాల విషయానికొస్తే, అసలు ఈ ఆచారాలు ఎలా మొదలయ్యాయి అంటే, మీరు రోజు ఉదయం బ్రష్ చేసుకుంటారా? నేను అడుగుతున్నానంతే. చేస్తారు? ఇలా అనకండి, ఇలా అంటే చేయనని. ప్రతిరోజు ఉదయం మీరు పళ్ళు తోముకుంటారు, అదో రకమైన ఆచారం అవునా? నిజానికి వాళ్ళు మార్నింగ్ రిచువల్స్ అంటారు. వాళ్ళు మాట్లాడుతుంది పూజ గురించి కాదు, వాళ్ళు మాట్లాడుతుంది షిట్, షవర్ అండ్ షేవ్. నేను క్షవరం చేసుకోను, మీరు కూడా చేసుకోరు. కాబట్టి క్రమం తప్పకుండా మీరు చేసే పని ఏదైనా సరే అది మీ ఎంపికే అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మీరు అది చెయ్యాలని నిర్ణయించుకుంటారు, ఎందుకంటే అది మీకు మంచి చేస్తుంది కాబట్టి. ఆ పని మీ జీవితంలో ఒక ఆచారం అవుతుంది. ఈ పళ్ళు తోముకునే ఆచారం మీకు వచ్చింది. మీ తల్లిదండ్రులు, బహుశా మీ అమ్మగారు పట్టుబట్టి, మీ చిన్నతనంలో మీ అమ్మగారు పట్టుబట్టి మీతో పళ్ళు తోమించారు కాబట్టి. మీరు లేదు నేను ముందు తింటాను అంటే ఆవిడ లేదు నువ్వు పళ్ళు తోముకుంటేనే భోజనం అన్నారు. ఇప్పుడు ఈ ఆచారం నేర్పించి మీ అమ్మగారు మీకు మంచి పని చేశారని భావిస్తున్నారు కదా? అవునా కదా? ఆ సమయంలో మీకు విసుగొచ్చేది, నాకు తినాలనుంది, తింటే ఏమైంది, రోజు ఎందుకు తోమాలి అనిపించేది. కానీ ఇప్పుడు ఆవిడ మీకు ఆ ఆచారం నేర్పించినందుకు మీరు సంతోషిస్తారు, అది పనిచేస్తుంది అవునా? కనీసం మీ చుట్టుపక్కల ఉన్న వారికి అది పనిచేస్తుంది. కాబట్టి అదే విధంగా ఆచారాలు రకరకాల కారణాల వల్ల పుట్టాయి. ఒకవేళ మీరు ఎన్నో ఆధ్యాత్మిక మార్గాలున్నాయి అన్నారు, లేదు ఉన్నది ఒక్కటే. ఆధ్యాత్మికత అంటే అర్థం మీ దృష్టిని లోపలికి మళ్లించటం. లోపల అంటే ఎన్నో ఉండవు, ఒక్కటే ఉంటుంది. హలో, లోపల అనేది ఒక్కటే ఉంటుంది. సరే, మీరు ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, కానీ లోపల అనేది ఒక్కటే. కాబట్టి ఆధ్యాత్మికత విషయానికొస్తే ఉన్న మార్గం ఒక్కటే, అంతర్ముఖులు అవడమే. మతం విషయానికొస్తే బహుశా ఎంపికలుండొచ్చు. ఆచారాల విషయానికొస్తే ఖచ్చితంగా ఎంపికలున్నాయి. కాబట్టి ప్రజలకు ఆ సామర్థ్యం లేనప్పుడు, ప్రతి ఒక్కరికి ఊరికే ఇలా కూర్చుని ధ్యానస్థితిలోకి వెళ్ళగలిగే సామర్థ్యం లేనప్పుడు, వాళ్లకు కొన్ని సులభమైన ప్రక్రియలను నేర్పించారు. నేను ఇది చెప్పాలి, చాలా ఏళ్ల క్రితం ఒక సంస్థ వారు, ఈ రోజుల్లో నేను అలాంటివి చేయనివ్వటం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ తాహత ఉంది. చాలా ఏళ్ల క్రితం ఒక సంస్థ వారు, తాము శాస్త్రీయమైన వారివని అనుకునేవారు ఎందుకంటే అప్పుడు నేను ఏదో ఒక విషయంలో వాళ్లకు బద్ధుడిగా ఉన్నాను. అందువల్ల వాళ్ళు నాతో, మేము మీ మెదడులోని గామా తరంగాలు కొలవాలనుకుంటున్నాము అన్నారు. నాలో ఆ గామా తరంగాలున్నాయని నాకు తెలియదు. నాకు ఒక పని చేసే మెదడుందని తెలుసు, కానీ నా బుర్రలో ఈ గామా తరంగాలుంటాయని నాకు తెలియదు. వాళ్ళు, లేదు గామా తరంగాలుంటాయి, వాటిని పరిశీలించాలనుకుంటున్నాం అన్నారు. సరే నేనేం చేయాలి అన్నాను. మీరు ఇలా కూర్చోండి అని చెప్పి నాలోకి ఒక 14 ఎలక్ట్రోడ్లను అమర్చి ఇప్పుడు ధ్యానం చెయ్యండి అన్నారు. నేను, నాకు ధ్యానం ఎలా చేయాలో తెలియదు అన్నాను. వాళ్ళు, మరి మీరు అందరికీ నేర్పుతున్నారు కదా అన్నారు.
దానికి నేను ప్రజలకు ధ్యానం నేర్పిస్తాను. ఎందుకంటే వాళ్ళు కుదురుగా కూర్చోలేరు కాబట్టి. వాళ్ళు నిశ్చలంగా అవడం కోసం ఎన్నో ప్రక్రియలు నేర్పాలి. మీరు నన్ను నిశ్చలంగా కూర్చోమంటే పూర్తి నిశ్చలంగా కూర్చుంటాను. కానీ మీకు తెలుసు కదా, శాస్త్ర పరిశోధనలకు ఫండింగ్ ఉంటుంది. వాళ్లకు ఒక పేరు కావాలి. ఆ ధ్యాన ప్రక్రియ పేరు కావాలి. ఈ గామా తరంగాలు, ఇంకా ఏదో చెత్తంతా కావాలి. కానీ నేను వాళ్లకు ఆ సౌలభ్యాన్ని ఇవ్వదలుచుకోలేదు. నేను ఏమీ చెయ్యకుండా ఊరికే అలా కూర్చోమంటే కూర్చుంటాను, కానీ ధ్యానం చేయను అన్నాను. అప్పుడు కొంత చర్చ తర్వాత వాళ్లు ఏమీ చెయ్యకుండా ఉండడానికి ఏదో పేరు పెట్టుకున్నట్టున్నారు. ఇక సరే, మీరు ఏమీ చేయకుండా కూర్చోండి అన్నారు. నేను కూర్చున్నాను. ఒక పావు గంట 20 నిమిషాల తర్వాత మీకు మోచేతి మీద ఆ ప్రదేశం తెలుసు కదా, అక్కడ ఇలా అంటే షాక్ కొట్టినట్టు అవుతుంది. వాళ్ళు ఒక లోహపు వస్తువు తీసుకుని టక్ 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 అని కొడుతున్నారు. దానివల్ల నా అరచెయ్యి ముద్దుబారినట్టు అవుతుంది. నేను సరే, ఇది వారి ప్రయోగంలో భాగమేమో అనుకుని కూర్చున్నాను. ఆ తర్వాత వాళ్ళు నా చీలమండపై కొట్టడం మొదలుపెట్టారు. అది చాలా తీవ్రంగా నొప్పిగా అనిపించడం మొదలుపెట్టింది. దాంతో అసలు వీళ్ళు నన్ను ఎందుకు కొడుతున్నారు, నేనేం తప్పు చేశాను అనుకున్నాను. కళ్ళు తెరిచేసరికి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. నేను ఏమైంది, నేను ఏదైనా తప్పు చేశానా అన్నాను. వాళ్ళు మా యంత్రాల ప్రకారం మీరు చనిపోయారు అన్నారు. మీరు చాలా గొప్పగా డయాగ్నోసిస్ చేస్తున్నారు అన్నాను. ఇక అప్పుడు వాళ్లలో వాళ్ళు చర్చించుకుంటూ ఇతను మాట్లాడుతున్నాడు కదా, కాబట్టి ఈయన చనిపోలేదు అనుకున్నారు. కాబట్టి వాళ్ళు బహుశా మీ బ్రెయిన్ డెడ్ అయి ఉంటుంది అన్నారు. దానికి నేను అన్నాను, ప్లీజ్ నాకు ఈ రెండో అభిప్రాయం నచ్చలేదు. నాకు మీరు డెత్ సర్టిఫికేట్ ఇచ్చినా పర్లేదు, ఈ నిర్ధారణ నాకు పర్లేదు. కానీ బ్రెయిన్ డెడ్ నాకు మంచిది కాదు, అది నా కార్యకలాపాలని పాడు చేస్తుంది. చూడండి, నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు కనుక అన్నింటినీ అంతర్గతంగా నిర్వహించుకోగలిగితే మీతో ఏ సమస్య ఉండదు. అది ఉత్తమమైన మార్గం కూడా. ఊరికే ఇలా, ఇదే యోగా. మీకు కనుక ఈ యంత్రం అంతటినీ ఎలా నిర్వహించుకోవాలో తెలిస్తే అన్ని స్థాయిల్లో మీ శరీరం, మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు, మీ శక్తి, మీ ప్రాణశక్తులు అన్నింటినీ లోపల నుంచి ఎలా నిర్వహించాలో మీకు తెలిస్తే ఏ ఆచారాల అవసరం ఉండదు. నా జీవితంలో ఎప్పుడూ కూడా నేను ప్రార్థన చేయలేదు తెలుసా, కానీ నేను ఆరాధనాభావంతో ఉంటాను ప్రతిదాని పట్ల. ఒక కొండను చూసినా, ఒక రాయిని చూసినా, ఒక చెట్టును చూసినా, ఒక ఆవును చూసినా, ఒక మనిషి, స్త్రీ, బిడ్డ ఆరాధనాభావంతో ఉంటాను. కానీ నేను ప్రార్థన చెయ్యట్లేదు. నేను ఎన్నడూ ఏ దేవుడికి దేనికోసమూ ప్రార్థించలేదు. కాబట్టి నేను ఆచారాల మనిషిని కాను. ఎందుకంటే నేను నా కళ్ళు మూసుకుంటే నా జీవితానికి సంబంధించి నిర్వహించాల్సిన ప్రతిదాన్ని నిర్వహించుకోగలను, బయట వాటిని, లోపల వాటిని కూడా. దీన్ని చక్కబెట్టాలంటే నా కళ్ళు మూసుకుంటాను. మీరు తగినంత సాధన చేస్తే మీరు ఇలా అవ్వచ్చు. ఇది సాధ్యం కానిదేమీ కాదు. ప్రతి మనిషికి అందుబాటులో ఉన్నదే, వాళ్ళు తగినంత శ్రద్ధ పెట్టరు అంతే. ఒకవేళ మీకు తెలియకపోతే, మీరు ప్రశాంతంగా అవ్వాలనుకుంటే, నిశ్చలంగా కూర్చోవడం తెలియకపోతే, అప్పుడు నేనేం చేస్తానంటే ఒక మంత్రం నేర్పుతాను. సరే, ప్రతిరోజు ఉదయం ఒక 20 నిమిషాల పాటు మీరు ఇది చెప్పండి అంటాను. ఇప్పుడు మీరు ప్రశాంతంగా అవుతారు. అది మీ ఆచారం. అది మీకు పనిచేస్తున్నప్పుడు మీ సమస్య ఏమిటి చెప్పండి. అది పనిచేయకపోతే దాన్ని వదిలేసి మరొకటేదన్నా చేయండి. ప్రతిరోజు ఉదయం మీరు ఈత కొడుతున్నారు, అది మీకు ఒక ఆచారంగా అయింది, మీకు అద్భుతంగా అనిపించింది, అదే చేయండి. ఆచారంగా ఒకరు యోగా చేస్తున్నారు, ఇంకొకరు పూజ చేస్తున్నారు, ఇంకొకరు మంత్రం జపిస్తున్నారు, ఇంకొకరు పాట పాడుతున్నారు. అది వాళ్లకు పనిచేస్తున్నప్పుడు ఇతరులకు వచ్చిన సమస్య ఏమిటి చెప్పండి. కానీ నేను చేసేదే మీరు కూడా చెయ్యాలా అంటే అలాంటిదేమీ లేదు. నాకు ఇది పనిచేస్తోంది కాబట్టి నేను చేస్తున్నాను. అదే నువ్వు కూడా చేయాలని ఏం లేదు. కానీ మీరు నన్ను అడిగితే
ఉదాహరణకు ఒకరు రోజు ఉదయం లేచి ఓం నమ శివాయ అంటుంటే అది నాకు పనిచేస్తుంది. మీరొచ్చి నన్ను నాకు బాగా అనిపించడం లేదు ఏం చెయ్యాలని అడిగితే నేను హే ఈ ఓం నమ శివాయ చేసి చూడు నాకు పనిచేస్తోంది అంటాను. అది మీకు నచ్చితే మీరు కూడా చెయ్యండి, లేదంటే వేరే ఏదో ఒకటి డాన్ డూమ్ డోస్ డూస్. కానీ విషయం అది మీకు పనిచేయాలి, అది ముఖ్యమైన విషయం. కాబట్టి ఆచారాలు అనేవి కొంత జ్ఞానంతో తయారు చేయబడిన అద్భుతమైన పరికరాలు. చేస్తూ వస్తున్నప్పుడు కాలక్రమేణా అవి కలుషితమై ఉండొచ్చు, కాలక్రమేణా కొందరికి అవి దోపిడీ చేసేందుకు పనికొచ్చుండొచ్చు. టూల్స్ ఫర్ ఎక్స్ప్లోయిటేషన్ ఫర్ సర్టన్ పీపుల్. కానీ లోపాలతో పాటు అందులోని మంచిని కూడా వదిలేయకండి. మనం ఇందులో ఏది అవినీతో చూడగలగాలి, ఆ అవినీతిని తొలగించి ఆ పద్ధతిని వాడుకోవాలి. మన నాగరికత కొన్ని వేల ఏళ్ల జీవన గమనంలో నేర్చుకున్న విషయాల్ని విసిరిపారేయకండి. ఇంకా అన్నింటినీ మళ్లీ మొదటి నుంచి కనిపెడదాం అనుకోకండి. అప్పుడు ప్రతి ఒక్కరూ మానసిక వైద్యుల దగ్గర క్యూ కడతారు. అది తెలుసుకోండి. ఇవాళ వైద్యుల దగ్గర మానసిక సమస్యలతో ఇంతగా రావడానికి కారణం ఆచార విచారాలు అనేటువంటివి లేకపోవడమే. There is no what we used to call as achara vichara. అసలు ఈ జీవితం ఏమిటి, నేను ఇలా ఎందుకున్నాను, నా ఉనికి లక్షణం ఏమిటి అనే విచారణ లేదు. అలాగే ఆచారం కూడా లేదు, ఏదీ లేదు. చూడండి, ఒకవేళ మీ తల్లి గాని తండ్రి గాని మీరు పళ్ళు తోముకునే ఆచారాన్ని పాటించాలి అని పట్టుబట్టి మీతో పళ్ళు తోమించకపోయినట్లయితే ప్రస్తుతం ఈ గది ఎంత అసహ్యమైన చోటుగా ఉండుండేది. ఒకవేళ మీ స్వేచ్ఛను అనుసరించి మీలో కొందరు లేదా అందరూ నేను పళ్ళు తోముకోను అయితే ఏమిటి అని అనుకుంటే బహుశా మీకేమీ సమస్య లేకపోవచ్చు. కానీ మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు. మీరు నోరు తెరిచినప్పుడు వాసన వస్తుంటే అది కేవలం బ్రష్ చేసుకోకపోవటం వల్లే కానక్కర్లేదు. మీ సంస్కారం వల్ల, మీరు మాట్లాడే విధానం వల్ల, మీ వైఖరి వల్ల, మీరు నుంచునే తీరు కూర్చునే తీరు వల్ల, మీ ప్రవర్తన వల్ల చుట్టుపక్కల వారు బాధపడుతూ ఉంటే ఇదే కదా ప్రస్తుతం అన్ని చోట్ల జరుగుతోంది, అవునా? ముఖ్యంగా ఆడపిల్లలకు, అవునా కాదా? మీరు ఓ టౌన్ బస్సులోకి ఎక్కితే చాలు. ఇవన్నీ ఆచారాలుగా నేర్పారు కాబట్టే ఎవరితో ఎలా ఉండాలో తెలుస్తుంది. మేమెదుగుతున్నప్పుడు మా ఇంట్లో మా అక్క చెల్లెళ్ళున్నారు. కనీసం మీరు వాళ్లని ఏకవచనంతో కూడా పిలవకూడదు. మీరెప్పుడూ కూడా వారిని గౌరవంగా పిలవాలి. వారు చిన్నపిల్లలైనా సరే మనం వాళ్లతో గొడవపడాలనుకుంటాం, వారిని కొట్టాలనుకుంటాం. కానీ లేదు, మీరు ఆడపిల్లల్ని గౌరవంగా చూడాల్సిందే. మీరు ఇలాంటి ఆచారంతో పెరిగినప్పుడు బయట ప్రతి స్త్రీతో ఎలా ప్రవర్తించాలో మీరు నేర్చుకుంటారు. లేకపోతే ప్రజలు ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి, ఎంతో అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. అనాగరికం అంటే ఏమిటి? అవసరమైన సంస్కారపరమైన ఆచారాలు వారిలో లేవు అని. కాబట్టి ఇవి ఎన్నో రకాల ఆచారాలు అవ్వచ్చు. సామాజిక ఆచారాలు, మత ఆచారాలు, ఆధ్యాత్మిక ఆచారాలు ఏవైనా కావచ్చు. అవి మీకు పనిచేస్తున్నాయా, పనిచేయట్లేదా చూడాల్సిన విషయం అదొక్కటే.